రేయ్ ఇంకోసారి గెలికినా అంకో మంచి ఉండదు చెప్తున్నా. ఆ గెలుస్తారా బే? ఏం చేస్తా? బేటా నీకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, మరి పాస్ అయినావా? ఈసారి అన్ని పాస్ అయినా డాడీ? ఇది అన్ని పాస్ అయినావా? అబ్బా సాయిరామ్, ఇగురా షాపింగ్ కోతావా? పోరా ఇగో షాపింగ్ కా. అద్దులే రెడీ? ఎందుకులే, తీసుకో పర్వాలేదు. అందుకైతేలే అద్దా, లేకపోతే మీరు ఇంతగానం ఫోర్స్ చేస్తారు కదా, తీసుకుంటాలే. అంతే సినిమా కూడా పోరా, ఇగో తీసుకో. సినిమాకా? ఏ సినిమాకేం వెళ్తలే డాడీ, ఇక అందుకు సైడ్ డిష్ వచ్చేస్తుంది. లేకపోతే ఇంత ఫోర్స్ చేస్తారు కదా, తీసుకుంటాలే. వెయిట్ పోతున్నావు డాడీ? అది నా ఫ్రెండ్స్ దగ్గరకు వస్తున్నారా, నా కొడుకు అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యాను పార్టీ చేయడానికి. రేయ్ ఎంత పర్సెంట్ వచ్చింది ఎగ్జామ్స్లో? అది 50% వచ్చింది. ఇది ఓన్లీ 50% వచ్చిందా? నీకు కష్టపడి స్కూల్ ఫీజులు కట్టుకుంటా, ట్యూషన్ ఫీజులు కట్టుకుంటా, నీకు ఇష్టమైన స్టేషనరీ కొత్త గురించి నీకు స్కూల్కి పంపిస్తే ఓన్లీ 50% వస్తుందా? చలో ఇప్పటి నుంచి నువ్వు బయట ఫ్రెండ్స్తో తిరగడం కానీ ఆడుకోవడం కానీ బంద్, మాతో సినిమా ఖర్చుడు బంద్. నువ్వు డైలీ చదువుకునే ట్యూషన్ అవర్స్కి ఎక్స్ట్రా 2 అవర్స్ యాడ్ చేస్తున్నాయి. ఇక నీకు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పటి వరకు ఉంటాయి? 3 మంత్స్ తర్వాత. ఆ బయట సీను 3 మంత్స్ దాకా మీతో ఆడుకోడు, మీరే ఆడుకోండి. నాకు నెక్స్ట్ ఎగ్జామ్కి 80% కావాలి. ఓ ఇప్పుడే చదువుకోవడం స్టార్ట్ చేయి. ఒక్క నిమిషం రా, నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. నువ్వు చదువుకున్న టైంలో నేను మిడిల్ అప్పుడప్పుడు వచ్చి ఏదన్నా సబ్జెక్ట్ నుంచి ఏదైనా క్వశ్చన్ అడుగుతా, నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినావుకో నేను నీకు బయటకు పంపిస్తా. నాన్న ఇప్పుడు సైన్స్ సబ్జెక్ట్ నుంచి అడుగుతాడు, అదే సబ్జెక్ట్ చదువుకోవాలిగా. Few moments later. ఏమ్రా చదువుకున్నావా అన్ని? అన్ని చదువుకున్నా. ఎట్లయినాక సైన్స్ సబ్జెక్ట్ నుంచే క్వశ్చన్లు అడుగుతాడు. చదువుకున్నావా? అయితే నీ తెలుగు టెస్ట్ బుక్ ఈరా. తెలుగు బుక్కా? ఇట్ యూ. అయితే దీంట్లో ఫస్ట్ లెసన్లో ఉన్న సెకండ్ పోయమ్ చెప్పురా. అది ఉప్పు పప్పు కారం. ఏంది ఉప్పు పప్పు కారమా? ఇంకా పెసరపప్పు కందిపప్పు అని చెప్పురా. కరెక్ట్ చెప్పు. ఉప్పు కప్పు రంబు విశ్వదాభిరవ వినువ మేమ వేమ. బాగా చదువుతున్నావు, పట్టుకొచ్చు చదువుకో. నాకు తెలిసి నువ్వు సచ్చిన బయటకు ఆడుకోవడానికి వెళ్ళవు. ఏం రాబాయ్ ఇంకా పాత సినిమాలు పెట్టుకొని కూర్చున్నావు, ఏదైనా కొత్త సినిమాలు పెట్టు. కొత్త సినిమాలు ఏమి అస్సలేవు అన్న. మొన్న థియేటర్లో రిలీజ్ అయింది కదా కంచెంలా కప్పాలమనుకుంటా, అది పెట్టు మూవీ రూల్స్లో. అలా అన్న వస్తాయి. పవర్ రేంజర్స్ టైం అవుతుంది. పవర్ రేంజర్స్ ఈ పవర్ రేంజర్స్ అంటే ఎంత పవర్ఫుల్. ఆ పవర్ రేంజర్స్లో ఇంకా రెడ్ రేంజర్ ఫుల్ పవర్ఫుల్. దేవుడా దేవుడా, నాకు జస్ట్ ఒకటే కోరిక, పవర్ రేంజర్స్లో రెడ్ రేంజర్ నేను అయ్యేటట్టు చూడవా ప్లీజ్. నీకు ఇంకేం అడగా సరేనా? ప్లీజ్ దేవుడా రెడ్ రేంజర్. 1 week later. అరే పవర్ రేంజర్స్ టైం అవుతుంది. ఇదేంది పవర్ రేంజర్స్ కాకుండా బెంటెన్ అనేది వస్తుంది.
బెయింటెన్ అంటే బెయింటెన్ ఇంత పవర్ఫులా? పవర్ రేంజర్స్ కంటే బెయింటెన్ పవర్ఫులా? దేవుడా దేవుడా, మొన్న నీకు పవర్ రేంజర్స్ అని అడిగిన కదా, దాని రీప్లేస్లో బెయింటెన్ వాచ్ని పంపి చాలు దేవుడా. ఇంకేం అడగా సరేనా? బెయింటెన్ వాచ్. బెయింటెన్కి టైం అవుతుంది. ఓకే, బెయింటెన్ చూస్తుంటే బోర్ వస్తుంది, ఒకసారి వేరే ఛానల్ పెట్టి చూద్దాం. అంటే పెయింటింగ్ కంటే పవర్ఫుల్ ఈ డోరీమాన్ అన్న మాట. దేవుడా దేవుడా, అరే మనం కూడా పెద్ద అయినాక మనకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, మనం బండి మీద ఇష్టం ఉన్నట్టు తిరగచ్చు కదా. ఇష్టం ఉన్నట్టు మనం బండి మీద తిరగచ్చు, ఇష్టం ఉన్న ప్లేస్కి వెళ్ళచ్చు, ఇష్టం ఉన్నంత తినచ్చు, ఇష్టం ఉన్న దగ్గర. అన్నీ ఇష్ట ప్రకారంగానే జరుగుతాయి కదరా. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం పెద్ద కావాలరా. అవునరా. ఏమ్రా, జాబ్ దొరికిందా మరి? లేదురా, చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా కానీ ఒక్క దాంట్లో ఆపర్చునిటీ వస్తలేదు. ఇంట్లో ఏమి ఆన్సర్ చేయాలో అర్థమవుతలేదు, మొత్తం కన్ఫ్యూజన్ అంతా. ఇట్లుంటుందా లైఫ్ అంటే? అది కూడా అదే పరిస్థితిరా. ఎంతైనా స్కూల్ లైఫే తోపు ఉంటుండే కదరా. లేకపోతే ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం మరి, చిన్నప్పుడు చేసినట్టు. ఇప్పుడా? ఆ కోతి పనులని ఇప్పుడు చేసినాం అనుకో, గల్లీలో ఉన్న ఆంటీలు అంకులు బయటకు వచ్చి ఏం బాబు సిగ్గు లేదా, గింత పెద్దారు, ఇంకా చిన్నపిల్లలు ఆటలు ఆడుతారు అని మనల్ని వేసుకుంటారు. కరెక్ట్. అందుకే ఏ టైంలో ఎప్పుడు ఎంజాయ్ చేయాలో అప్పుడే చేసేయాలరా. 24 మూవీ వాచ్ ఉంటే మస్తు ఉంటుంది కదరా.